హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో మీకు అర్థమైంది కదా ఏంటి అనేది. సో ఇవాళ మాకు ఫస్ట్ టైం మేము యూఎస్కి వచ్చిన తర్వాత ఫుల్ చలి, అండ్ దాట్ మీరు అందరు చూస్తున్నారు కదా మంచు వచ్చేసింది అనమాట. మంచు పడుతుంది ఇప్పుడు, చూసారు కదా ఫుల్ రెడ్ రెడ్ అయిపోయిన చేతులన్నీ, అంత చలి లిటరల్గా. మేమైతే ఫోటోషూట్కి వచ్చేసాం. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మంచు పడ్డప్పుడు మనం ఉన్న ఏరియాస్లో ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అనేది నేను కొన్ని, రేపు నా ఉన్న ఏరియాస్లో నేను చెప్తాను. నేను ప్రజెంట్ షికాగో దగ్గర నేపోవిల్లో ఉంటున్నాను కదా. సో నేపోవిల్లో మాకు కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి లైక్ ద లేక్ వ్యూ అని చెప్పేసి ఒకటి ఉంది, లేక్ వ్యూ ఆఫ్ నేపోవిల్ అదొకటి ఉంది, అండ్ లేక్ వ్యూ పార్క్ ఉంది. సో ఇక్కడ మేము వచ్చేసి ఫొటోస్ దిగడానికి వచ్చాము, కానీ నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈ ఫీలింగ్. మీరు చూస్తున్నారు కదా చాలా మంది ఆల్రెడీ స్నోలో ఆడుతున్నారు. పెద్ద టవర్ ఉంది, అది మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ దాట్ మీకు చూపిస్తున్నాను అక్కడ. అక్కడ మీకు కొన్ని లొకేషన్ చూస్తే కనిపిస్తుంది అక్కడ ఒక లొకేషన్. అక్కడ మీరు ఏం కనిపిస్తుంది అంటే లైక్ అక్కడ మొత్తం లేక్ ఉంటుంది అన్నమాట. ఇట్స్ లైక్ ఒక పెద్ద లేక్ అది. ఆ లేక్ కూడా మనకి ఏంటి ఏం చెప్పాలి అంటే గడ్డ గట్టిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనకి ఆల్రెడీ. బాబోయ్ ఈ మంచులో ఎలా జారుతున్నాం అంటే అలా జారుతున్నాం. ఒకప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు అనుకుంటుండే ఏమని, ఓ మై గాడ్ మంచులోకి వెళ్ళి బాగా ఐస్ని ముద్దలు ముద్దలు చేసి మీద మీద కొట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, ఏంట్రా బాబు ఈ చలి ఇంత తట్టుకోలేము మనం అని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా ఎంత చలుందంటే, బాబోయ్ అంత చలుంది. అలా ఎలా దూకేసావు భయ్యా? మీరు చూసారు కదా మా భయ్య అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. కానీ నాకు ఈ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నన్ను చూస్తున్నారు కదా ఎంత కష్టపడి మీకోసం తీస్తున్నాను. ఇట్లాంటి వీడియోస్ మీకు రావాలి అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దాంట్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, జారిపోతున్నాను నేను, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు మీ అందరి సపోర్ట్ అవసరము, బికాస్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని వీడియోస్ చూపించాలన్నా ఏం చూపించాలన్నా మీ సపోర్ట్ అనేది నాకు అవసరం. నాకు ఇట్స్ లైక్ ఎన్ ఎంకరేజ్మెంట్ అనమాట నాకు. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని సపోర్ట్ అడుగుతున్నాను. తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. అండ్ నాకు మాట కూడా రావట్లేదు, ఇట్ జస్ట్ బికాస్ అంత చలుంది. కెన్ యూ సీ మై హ్యాండ్? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రోజన్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రోజన్ అండ్ మై గాడ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ. సో మీరు బ్యాక్ క్యామ్లో మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను, చూడండి కదా ఇక్కడ చూడండి వ్యూ. చూసారు కదా వ్యూ మాత్రం అద్దరిపోయింది. సో మీరు కూడా మీ ఏరియాలో ఉన్న ప్లేసెస్ని చూసుకోండి ఫస్ట్. ఇక్కడ బేసిక్గా మనకి ఏ ప్లేసెస్లో స్నో పడితే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది తీయండి. ఇంకా మీరు కొన్న ఫోన్లు వచ్చేసాక కొన్నారు కదా నాకు తెలుసా విషయము. సో తీయండి, అవి తీసి మీరు ఫోటోలు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఇంకా సీజన్ వచ్చేసింది మనకి, ఇప్పటి నుంచి ఇంకా మొదలు పెడితే ఇంకా ఉంటూనే ఉంటుంది ఈ సీజను. సో అదే మన రాట సంగతి. సో ఇప్పటివరకు మీరు చూస్తున్నారు కదా ఇది మన లేక్ వ్యూ దగ్గర ఉన్నది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎలా ఉంటుంది ఫొటోస్ దిగితే, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీ దగ్గర ఉన్న ఏంటి ఈ లేక్ వ్యూ ఎక్స్పీరియన్సెస్కి అండ్ కొన్ని ఏవైతే మంచు పడితే ఎలా ఉంటుంది అనేది అక్కడ ఏరియాస్ని బట్టి మీరు చూసుకోండి, గూగుల్లో టైప్ చేయండి వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే ప్రజెంట్ నేను వచ్చిన ఏరియా మీకు చూపిస్తుంది అయితే ఇదే. ఇంకా అక్కడ కొన్ని ఏంటంటే క్రిస్మస్కి అప్పుడు ట్రై చేస్తారు సారా, సో అలా కొన్ని ఏంటి క్యారెట్లు పెట్టి హైసన్ అలా చేస్తారు. మనం అయితే ఇండియాలో మనం ఏంటి దాంతో కాటన్తో చేస్తాము, ఇక్కడ వాళ్ళు మంచుతో చేశారు. ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. అక్కడ చూస్తున్నారు కదా శాంటాస్ వర్క్షాప్ అని చెప్పేసి ఉంది. సో అది వర్క్షాప్కి సంబంధించినవి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు అయితే, మీకు ఇంకా ముందు చూపిస్తూ ఉంటాను. అదనమాట ఇక్కడ కింద మన ఉంది కదా, నేను చూపించాను కదా వ్యూ, ఆ వ్యూకి వెళ్ళి ఫొటోస్ దిగాలని ఫిక్స్ అయిపోయాము. అక్కడ వాటర్ మంచు నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఒక్కసారి ఫోన్ అలా డ్రాప్ అయింది అనుకో అది ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. లక్షన్నర ఫోన్లు గాన్ అనమాట. సో ఎక్కడ పోయినా మంచు జారుతుంది.
ఆ సిచ్యువేషన్ చూసారు కదా, మనం ఏదో నార్మల్ షూస్ వేసుకొచ్చాము, స్నో షూస్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ అనమాట. స్కేట్ బోర్డ్ తెచ్చుకొని ఆడుకుంటే ఎంత బాగుంటుంది అసలు, ఇట్లాంటి వెదర్ కండిషన్లో వాటర్ అండ్ దాంట్లో ఒక మధ్యలో ఏంటది ఒక చిన్న పడవ, దాని తొక్కుంటూ అలా ఆ ఆసమ్ మూమెంట్స్ అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కోసం మీకు చూపించాలి అనుకుంటే మాత్రం మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కైండ్లీ క్లిక్ ఆన్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియోస్ టు ఎవ్రీవన్, సో దట్ నేను కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి నేను కొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. సో అదనమాట సంగతి. పరిగెడుతున్నాము దాని దగ్గరికి, మా వాళ్ళ అవట్ల మా ఫోటోషూట్ అయిపోయింది ఇంకా అస్సలు అవట్ల, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ అస్సలంటే అస్సలు అవట్ల. దేవుడా ఏంటయ్యా ఈ చలి, ఎలా బతుకుతారయ్యా ఇక్కడ తెల్లోళ్ళు, అసలు బతకలేకపోతున్నాం మనం ఇక్కడ. నా జుట్టు చెదిరిపోయింది అయినా కానీ చాలా ఇక్కడ ఏం చెదిరినా బాగుంటుంది, జుట్టు చెదిరినా బాగుంటుంది, జుట్టు పెరిగినా బాగుంటుంది, జుట్టు ఊడిపోయినా బాగుంటుంది, అమెరికా అన్నీ బాగుంటాయి, ఇండియా ఇంకా చాలా బాగుంటుంది అది కూడా చెప్పాలనుకుంటున్నా. సో పిల్లలు చూసారు కదా చాలా బాగా ఆడుకుంటున్నారు అలా స్కేటింగ్తోని, చూసారా స్కేట్ బోర్డులు పెట్టి ఆడుతున్నారు పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆడిపిస్తున్నారు, వాళ్ళ తెల్లోళ్ళు అంటే అమెరికన్స్, మన వాళ్ళు లేరు ఎవరు ఇక్కడ, ఇందాక ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయిస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు మన వాళ్ళు అయితే కొంతమంది కనిపిస్తుంది అక్కడ నుంచి నాకు, ఆడుకుంటారేమో స్లైడింగ్ చేయడానికి. సో ఇక్కడ కొన్ని కాస్ట్ని పెట్టారు, యూజ్ అట్ యువర్ ఓన్ రిస్క్ అని, మన ఇష్టం అది. ఇంకా సంగతి, అమెరికాలో నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్సెస్ అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు ఐడియా ఉంది కదా ఫోటోషూట్ల కోసం, ఒక మంచి ప్లేసెస్ ఇలాంటివి చూసుకొని నాతో పాటు మీరు కూడా స్నో ఎక్స్పీరియన్స్ చేసేయండి, చింపేయండి. అది మరి కలుస్తాను మరి నెక్స్ట్ వ్లాగ్లో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, బాయ్. అది